ఇందు మూలంగా యావన్ మంది తెలుగు ప్రేక్షకులకు తెలియజేయనది ఏమనగా మెంటల్ మాస్ స్వాగ్ సర్కారు వారి పాట మే 12వ తేదీన వచ్చేస్తుంది హోచ్. సో ట్రైలర్ ఎన్నిసార్లు చూశారు అని అడగాలి నేను. ఎంత చక్కగా, ఎంత ఎంటర్టైనింగ్గా, ఎంత పవర్ ప్యాక్డ్గా ఉంది కదండి. సో ట్రైలర్లో డైలాగ్స్, మన మహేష్ బాబు గారి లుక్స్, మేనరిజమ్స్, ఇవన్నీ ఎంత హైలైట్గా నిలిచాయో, యాక్షన్, పవర్ ప్యాక్డ్ యాక్షన్ కూడా అంతే హైలైట్గా నిలిచింది. మరి అటువంటి యాక్షన్ని ఈ సినిమాకి అందించిన ఫైట్ మాస్టర్స్, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ది మోస్ట్ వాంటెడ్ ఫైట్ మాస్టర్స్ అన్నమాట, వారే రామ్ లక్ష్మణ్ మాస్టర్స్. ఎలా ఉన్నారు? నమస్తే. మీరు ఆ విల్లపిస్తుంటే హ్యాపీ ఆరుతుంది. అవునా? ఇప్పుడు మీకు వస్తుందా గూస్ బంప్స్? అది మా మీద ట్రైలర్ చూపించిన ఇంపాక్ట్ మాస్టర్. సో ఇప్పుడు ఎవరు రాము ఎవరు లక్ష్మణు నేను తెలుసుకుని కూడా నాకు ఉపయోగం లేదని నాకు తెలుసు. ఎందుకంటే ఒకే మాట ఒకే బాణం లాగా ఇద్దరు ఒకటే ఆలోచన విధానం కూడా. సో ఎలా ఉన్నారు బిజీ షెడ్యూల్స్లో, అసలే ఎండాకాలంలో? షూటింగ్ మనకి కరోనా తర్వాత కొంచెం ఫుల్ కన్నుడు జరుగుతుంది. కన్నుడు కానీ నిజంగా ఇంత అంటే ఏ సినిమా చూసినా ఇంచుమించుగా ఒక పీరియడ్ ఆఫ్ టైంలో ఇన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే వాటిలో దాదాపు రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఉంటారు ఫైట్ మాస్టర్స్గా. అంత బిజీ షెడ్యూల్స్లో కూడా ఇలా ఒక ప్రమోషన్కి వచ్చి మాట్లాడడం కూడా చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇలా మాకు టైం ఇచ్చినందుకు కూడా. సో సర్కారు వారి పాట ఎక్కడ చూసినా ఇదే పేరు వినిపిస్తుంది, ఇదే పాటలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత అసలు మాస్ యాక్షన్ ఎపిసోడ్స్కి అయితే అందరూ ఫిదా అయిపోయారు ఫ్యాన్స్. సో సర్కారు వారి పాట బ్యాక్ డ్రాప్ కానీ ఇదంతా ఒకసారి కథ అంతా మీకు చెప్పినప్పుడు, ఇన్ని ఫైట్స్ కావాలి ఇదంతా అనిపించినప్పుడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫైట్ మాస్టర్స్గా మీకు ఎలా అనిపించింది ఓవరాల్గా కథ కానీ అంతా? మేము కథ ఫస్ట్లో ఇట్లా బుజ్జి గారు ఇట్లా బాబు కాంబినేషన్ చేస్తారంటే ఏదో ఏదో గీతాబోయింది లాగా ఏదో ఉంటుందిలే, ఏదో చిన్న చిన్న యాక్షన్ ఏదో ఉంటాయి అన్నట్టుగా మేము ఎక్స్పెక్టేషన్ చేసాం. కానీ కథ కంప్లీట్ విన్న తర్వాత చూస్తే చాలా ఎమోషనల్ డ్రామా దీనిలో, చాలా ఎక్స్ట్రానరీ. అంటే బాబు కెరీర్లో ఇంతకుముందు ఒక యాక్షన్, ఒక్కటి సినిమాలో యాక్షన్ బాగా ఒక ఎమోషనల్గా ఉండేది, దాన్ని మించిన ప్యాకెట్గా దీనిలో యాక్షన్ కంపోజ్ చేయడం జరిగింది. అంటే మంచి కంటెంటు పరశురామ్ బుజ్జి గారు దీనికి ఎమోషనల్ మాకు కొంచెం బాగా, అంటే కొత్త, అంటే అంటే ఎమోషనల్ ఉంటుంది కానీ మాకు ఏది కూడా కొత్త తరంగా ఉంటే మేము కొత్త చేయడానికి కొత్తగా ఉంటుంది. అందుకని ప్రతి కంటెంట్ కూడా కొత్తదనంగా మాకు ఇవ్వడం జరిగింది పరశురాము, దానికి తగ్గట్టుగానే మేము ట్రై చేసాం కొత్తగా. సో పరశురామ్ గారు అంటే ఒకటి ఎక్స్పెక్ట్ చేశారు, మహేష్ బాబు గారు కూడా బేసిక్గా ఆయన మెయిన్ కూడా కాబట్టి ఇంకా అక్కడ మొత్తం కథ అంటే పరశురామ్ బుజ్జి దగ్గర ఎమోషనల్ ఉంటుందమ్మా. అంటే సీను చిన్నదైనా కానీ దాంట్లో తెలియని ఎమోషన్ అండర్గా ఉండి బ్యాక్గ్రౌండ్ ఒక ఎమోషన్ ఉంటుంది. దాంట్లో ఏంటంటే దీంట్లో కథలోనే ఒక ఎమోషన్ తోటి కూడుకున్న యాక్షన్, ఊరకేదో బయట వచ్చింది పోయింది అని కాదు, బట్ కథలోనే కొట్టాలి, జనాన్ని మెచ్చుకునేలా కొట్టాలని ఉంటుంది, తృప్తి ప్రకారం కొట్టాలన్నది. జనాలకి ఫైట్ చూసిన అమ్మాయిలాగానే కథలోనే ఒక దమ్ము ఉంది. అవునవును. కానీ మాస్టర్ కథలో దమ్ము ఉన్నప్పటికీ కూడా అది ఫైట్ మాస్టర్స్ అంతే అద్భుతంగా అర్థం చేసుకుని అందులో ఇంప్లిమెంట్ చేయకపోతే ఆ ఎమోషన్ పండదు. ఓన్లీ మేము మా ఫైట్స్లో మేము కొత్తదనం చూపించుకుంటాము అనడం కాకుండా మీరు చేసిన ప్రతి సినిమా కూడా కరెక్ట్గా డైరెక్టర్ ఏం కన్వే చేయాలనుకుంటున్నారు ఆ ఫైట్ ద్వారా అన్నది మీరు ఖచ్చితంగా పట్టుకుంటారు మాస్టర్, అందులో డౌట్ లేదు. దీని వెనక మీకుండే నాలెడ్జ్ ఏంటి, మీరు అసలు ఎలా తీసుకుంటారు ఒక ఎమోషన్ ఫైట్ ద్వారా ఎలా చెప్పాలి అనేది, ఎలా జరుగుతుంది ప్లానింగ్ అంతా? మేమంటే తల్లి మేము ఫైట్ చేయటం, ఫైట్ చేయటం సెకండరీ పెట్టుకుంటాం. ఏంటంటే ఫైట్ మాస్టర్ అంటే అమ్మంటే కొట్టేయాలి, పాలింగ్స్, ఆ కారు అద్దాలు పాల్గొడదాం, ఈ చేద్దాం కూడా ఫైట్కి ముందు ఒక ఎమోషన్ బిల్డ్ అవుతుంది. చాలా మాకు డైరెక్టర్ గారు చాలా ఘర్షణలు జరిగినాయి, ఎమోషన్స్ కోసం ఆయన ఎమోషన్స్ మా ఎమోషన్లు మ్యాచ్ అవ్వాలి కదా, దానికోసం చాలా డిస్కషన్ చెప్పు. లేదా ఫైట్కి ముందే చాలా హోంవర్క్ జరుగుతుంది, అంటే ఫైట్ని లొకేషన్లో పోయినాక ఫైట్ మైండ్ పెట్టుకుంటాము, ముందు దానికి ఫైట్కి ముందు వస్తున్నట్టు సీన్ బిల్డ్ దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం, అదే దానికి ప్రాణం పోతుందని మేము అనుకుంటున్నాం. చెడ్డగా ఒక ఏరియాకి వెళ్ళాము,
రెండు రోజుల ముందు ఆ ఏరియాలో పాము ఉంది, ఎలుతుంటే కరుస్తుంది, దాన్ని కరిసింది అని చెప్పాము. అప్పుడు మనం ఆ ఏరియాకి వెళ్ళాలంటే కొంచెం తెలియకుండానే దేని చూసినా కొంచెం అలర్ట్గాను ఒక మైండ్ ఒక ఫోకస్ దాని మీద పెడతాం ఇక్కడ ఉందని. చెన్నై వెళ్ళే మీద పాము వచ్చిందని ఉండదు కదా, అలాంటి ఒక ఎమోషన్ అంటే ఫైట్ చేయబోతాం అన్నప్పుడు ఫోకస్ తిప్పుతాం. ఓహో ఇక్కడ ఏం జరగబోతుంది, ఇక్కడ హీరో ఎలా డౌన్ అవుతున్నాడు, ఎలా లెగుస్తున్నాడు, ఏంటి, ఎలా దీని నుంచి ఒక మంచి ఎమోషనల్ లాకింగ్ పెట్టారు, దీన్ని దీనికి ఎలా బయటకు వస్తున్నారు అనే దానిలో ఎక్కువగా మేము హోంవర్క్ చేయడంలో దానిలో దీన్ని మాకు ఒక ఇంటర్వెల్ బ్లాంక్ ఒకటి ఎమోషనల్ మేము అది గోవాలో కంపోజ్ చేసాము. అంటే ఒక ఫ్యాక్ట్ అంటే దీనిలో నుంచి ఎక్కడో ఫారెన్లో చదివిన ఫారెన్లో ఉండి ఉన్న మనిషి ఇండియాకి వచ్చినప్పుడు ఇలాంటి ఒక ఈ మెలకువలోంచి ఎలా బయటకు వస్తాడు అనేది కొత్తగా మేము కంపోజ్ చేసాం. దానిలో బాబును కూడా కొంచెం ఎక్కువ కష్టపెట్టడం జరిగింది. డెఫినెట్గా అంటే మీరు చూడబోతున్నారు కాబట్టి ఎందుకంటే ఆయన బాబుని కష్టపెడితే సంతోషపడతారు. కష్టాన్ని కూడా ఇష్టంగా చేసే హీరో అనమాట. కష్టాన్ని మాకు నచ్చేది అంటే ఒక ఒక కొత్తదానాన్ని ప్రతి క్షణం కోరుకోవటం, ఆ కొత్తదానంలో ఆ కష్టాన్ని ఆయన ఎంజాయ్ చేయటం. అప్పుడు ఏమంటే మాకు టెక్నీషియన్స్గా ఒక ఆర్టిస్ట్ ఏదైనా కోఆపరేట్ చేస్తున్నప్పుడు మాకు చేయడానికి వెరీ ఇంట్రెస్టింగ్ అండి. ఇంకా మోర్ ఎనర్జీ వస్తుండదు. అందుకని ఈ ఇంటర్వ్యూ ఫైట్ బట్టి కొంచెం ఎమోషనల్గా ఎక్సలెంట్గా కొత్తదనంగా మేము దాన్ని కంపోజ్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు చూసిన టీజర్లో చూస్తుంటే మా యాక్షన్ పార్ట్స్ బాగా అంటే మాస్ మెంటల్ మాస్ స్వాగ్ అని ఎందుకు అన్నారో ట్రైలర్ చూసాక నిజంగా మాకు అర్థమైంది. మాకు దీనిలో చెప్పాల్సింది అంటే మేము మా కెరీర్లో 20 ఇయర్స్ ఫైట్ మాస్టర్ చేసిన దానిలో సెకండ్ హాఫ్లో ఒక చిన్న ఒక స్టేజ్ అనేది ఒకటి ఉంటుంది. మా కెరీర్లోనే ఒక బెస్ట్ స్టేజ్ లాగా మేము ఫీల్ అవుతున్నాం. చూసి ఆడియన్స్ అని రిజల్ట్ చెప్పాలి. అద్భుతమైన రిస్క్ తోటి కూడిన ఒక అద్భుతమైన స్టేజ్ ఒకటి మేము బాది ఒక వెళ్ళని ఇంటికి వెళ్ళడానికి కోసం వెళ్ళాటి మధ్యలో డ్రామా కోసం ఉంటుంది. అద్భుతంగా మేము ఇక్కడ అవుట్డోర్లో ఇక్కడ జరిగింది. దానికి మా వెనకున్న మా స్టెంట్ గ్రూపు, మా అసిస్టెంట్స్ బద్రి, మా టీం వర్క్ కూడా చాలా అద్భుతంగా చేశారు. నవకాంత్ మా టీమ్స్ మా 10 మంది ఉంటారు అన్నమాట. అడుగుదాం అనుకున్నాను మీరిద్దరితో పాటు అంటే రిస్క్ వెనక అంటే అంత రిస్క్ రావడానికి కారణం కూడా మాకు ప్రాణాలు తెగించి దానిలో ఆ యాక్షన్లో మా బద్రి అని ఉన్నాడు మా అసిస్టెంట్ అనమాట. చాలా రిస్క్ చేశాడు. అది మీరు చూసిన తర్వాత సినిమా రిలీజ్ తర్వాత మేము మాట్లాడుతాం దాని గురించి. అతను కూడా ఇంటర్వ్యూలో మా మధ్యలో కూర్చోబెట్టి అతను ఇంటర్వ్యూ మాట్లాడాలని మేము అనుకుంటున్నాం. అలాంటి ఒక రిస్క్ అనమాట. బాబు కూడా చూసి అలా ఆశ్చర్యపడి ఎలా అనే రేంజ్కి అద్భుతంగా దానిలో అయ్యిందనమాట. అద్భుతమైన సినిమా రిలీజ్ తర్వాత ఆ పర్టికులర్ చేజ్ కి సంబంధించి ఎపిసోడ్ కి సంబంధించి మనం మాట్లాడుకోవచ్చు. మాట్లాడుకుంటారు కూడా ఇండస్ట్రీ అనిపిస్తుంది మాకు అనమాట. అద్భుతంగా జరిగింది. కానీ నిజంగా ఫైట్ మాస్టర్స్ యాక్షన్ లో పాల్గొనే ఆ మొత్తం అందరూ కూడా ఎంత ఫిజికల్ స్ట్రెయిన్ ఉంటుంది మాస్టర్. నిజంగా ఎండనక చలనక ఎలా పడితే అలా చేసి ఒక బెల్దార్ మేస్టర్ కంటే టాపీ మెయిన్ మెయిన్ ఒక ఎలక్ట్రీషియన్ అంటే అతనికి ఇది ఉంటది కదా ప్లగ్ లో పెట్టి చూస్తాను కరెంట్ ఉందో లేదు. అతనికి ఫైటర్స్ ఏంటంటే దేహమే ఆయుధం. ఈ దేహంతో దాన్ని వాడాలి కాబట్టి వెరీ వెరీ టఫ్ జాబ్. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎక్కడో ఒకటి ఏదో ఒక చిన్న చిన్న దెబ్బలు తగలడము ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఆడియన్స్ కొత్తదనం కోసం ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు అంటే ఒక సినిమా అంటే తెలుగు ఇండస్ట్రీ టోటల్ ఇండియా భారతదేశం మొత్తం ఆల్ కంట్రీస్కి వెళ్ళిపోతుంది. అందరి చూపు మనమే పడుతుంది కాబట్టి దాని తగ్గట్టుగా బ్యాలెన్స్ చేయాలి అనేది. ఈ సందర్భంగా మేము మాట ఫైట్స్ గురించి వెరీ థ్యాంక్స్ చెప్పాలి. ఇప్పుడు మళ్ళీ బాబుకి మేము థ్యాంక్స్ చెప్పాలి. అంటే మాలో ఎమోషనల్ మాలా దాన్ని బాగా కన్నెగది మూడో సినిమా ఇది మూడో నాలుగో సినిమా కంటిన్యూషన్ కంటిన్యూ నాలుగో సినిమా కంటిన్యూగా నాలుగో భర్తను నేను తర్వాత మహర్షి తర్వాత సర్లేదు నీకెవరు నాలుగో సినిమా. ఈ సందర్భంగా మహేష్ బాబు గారికి మేము థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకనంటే ఫస్ట్ కథ ఏనంగానే మాస్టర్లకు చెప్పండి కథ డైరెక్టర్ గారు పంపించి ఒక 2 నెలల ముందే మాతో కథ చెప్పించి వాళ్ళు కొంచెం ఆడ ఎమోషనల్ డ్రామాలో ఫాలో అవుతారని మా మీద నమ్మకం పెట్టినందుకు ఈ సందర్భంగా. కానీ ట్రైలర్లోనే అర్థమవుతోంది మీరు ఆ క్యారెక్టరైజేషన్ని బాగా అర్థం చేసుకుని చేశారు అని. ఎందుకంటే
ఫైట్స్ మధ్యలో డైలాగులు వస్తున్నాయి ఎఫెక్టివ్ గా ఒక నువ్వు నా నుంచి ఇది దొంగిలించవచ్చు అది దొంగిలించవచ్చు కానీ ఇది మనీ మాత్రం దొంగిలించలేవు. సో ఇలా ఒక యాటిట్యూడ్, హీరో క్యారెక్టరైజేషన్, యాటిట్యూడ్ ఇవన్నీ కూడా డైలాగ్స్ అంటే డైరెక్టర్ కొంచెం అలాంటి కంటెంట్ మాకు ఇచ్చారనమాట. ఇక్కడ కూడా ఈ డైలాగ్ వచ్చిందే, గ్యాప్ అయ్యిందే, ఆ ఎమోషన్ ఉండదు కరెక్ట్గా. ఏం కథకు తగ్గట్టుగా డైలాగ్స్నే బాగా వాడి ఇంట్రడక్షన్ ఫైట్ అయితే మేము, తర్వాత ఇంటర్వ్యూలు, క్లైమాక్స్ చాలా చాలా ఎక్కువ ప్యాకెట్గా. మా డైరెక్టర్ కూడా ఫస్ట్ నుంచి పూరి గారి దగ్గర అసిస్టెంట్ చేశారు, అక్కడ నుంచి కూడా మంచి ఫ్రెండ్షిప్, మా ఫ్రెండ్ ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి జగన్ గారి దగ్గర మేము మా అందరి మా లైఫ్ జగన్నాథ్ గారి లైఫ్ అంటే ఫైట్ మాస్ యాక్షన్ గా మేము ఇంపాక్ట్ ఆయన పూరి గారి దగ్గర నుంచి ట్రైన్ అయ్యి ఆయన నుంచి వచ్చి అందరం మేమంతా ఒక ఫస్ట్ సినిమా నుంచి ఒక స్కూల్ స్టూడెంట్స్ పరిశ్రమ మేమంతా ఒక స్కూల్లో వచ్చి నుంచి వచ్చిన వాళ్ళు అనమాట. వీటితో యువతన సినిమా ఫస్ట్ కాదు, మేము సోల్ అనే సినిమా ఎక్కువ సినిమా మాక్సిమం ఆయన తోటి మాకు కానీ మొన్నటిదాకా చేసింది ఒక ఎత్తు, సర్కారు వారి పాట ఒక ఎత్తు. మేము నిజంగా పూరి జగన్నాథ్ గారు శిష్యుడు, నా శిష్యుడు అని జగన్ గారు గర్వంగా చెప్పుకునే లైన్ దీకి ఈ సినిమా డైరెక్టర్ నా శిష్యుడు అని చెప్పుకుంటాడు కదా గర్వంగా అనే రేంజ్కి ఉంటుందని మేము సినిమా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అతనిలో కూడా ఒక సెన్సిటివిటీ ఉంది, ఒక సినిమా డైలాగ్స్ బాడీ అంటారు డైలాగ్స్ కొత్తగా అనిపించింది మాకు చూస్తుంటే. అయితే మాస్టర్, మామూలుగా హీరోస్ అంటే మనం ఎక్కువ బిల్డప్ షార్ట్స్ అండ్ మ్యాన్లీనెస్ ఇవన్నీ కొంచెం బిల్డప్ చేసి మీరు యాక్షన్ ఎపిసోడ్స్ ప్యాక్ చేస్తారు, ఓకే. వీటన్నిటితో పాటు మహేష్ బాబు గారిలోని మేజర్ స్పెషాలిటీ హ్యాండ్సమ్నెస్ కదా. మహేష్ బాబు గారు అంటే అమ్మాయిలు అబ్బాయిలు అందరూ ఆయన అందం కూడా చాలా ఎక్కువగా అభిమానిస్తూ ఉంటారు, లైక్ చేస్తుంటారు కాబట్టి అందంగా చూపిస్తూనే ఇలా మ్యాన్లీగా ఒక హీరోయిజం చూపించడం అనేది ఇది ఎలా అనిపిస్తుంటుంది మీరు మహేష్ బాబు గారితో చేసినప్పుడు? అంటే ఆయన కథలో బాగా ఒక కథ ఇనేసి ఆ కథలో బాగా ఇన్వాల్వ్ అయిపోతారు. పరకాయ ప్రవేశం అంటే 25% 50% 70% కదా, 100% దాటి ఇంకొక మిట్టె నుండి లోపలికి వెళ్తాడు ఆయన బాగా. అంటే స్టైల్ మేను ఎమోషన్ మేమేనుగా తయారవుతాడు. అంటే ఏదైనా ఉంటుంది మన లోపల మనం బిల్డ్ తీసుకునే ఆ బిల్డ్లోనే మన మన రూపం మారుద్ది. ఏం లేదు, మన ముఖం కలవిలే ఎలా ఉండాలంటే నువ్వు లోపల ఏం ఫీల్ అవుతున్నావు అంటే అది కలెక్ట్ కనిపించింది. నువ్వు ఆనందంగా ఉండవు అనుకోండి, ఏంటంటే నీ లోపల ఏదో ఆనందం నీకు అనిపించింది, చూడంగలేదు బాధగా ఉన్నావు అంటే లోపల ఏదో నీకు అన్నం వేసింది. అట్లాగా ఆ క్యారెక్టరిస్టిక్ కథలో బాగా ఇన్వాల్వ్ అయ్యి స్టైల్ మేను యాక్షన్ మ్యాన్ గా మారుతాడు. ఎక్సలెంట్. మేము ఈ సినిమాలో కెమెరామెన్ మధికారు కూడా మేము చూస్తుంటే ఆ బాబుని ఆ సిల్లు చూస్తుంటేనే కొత్త అనిపిస్తుంది. ఆల్ టెక్నీషియన్స్ కూడా కేఎస్ ప్రకాష్ గారు చెట్లు, ఆ డైరెక్టర్, మీ డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ అంతా ఏదో కొంచెం అంత ఎంత ఛాలెంజ్గా అన్నట్టు ఆల్ టెక్నీషియన్స్ ప్యాకెడ్గా వర్క్ చేసి వర్క్ చేసాము అని అనుకుంటున్నాం. పోటీ పోటీగా పోటీలు మరి ఎవరు ఇన్ అవుతారు ఇన్ అవుతారు సినిమా ఇన్ అయితే సూపర్. నేను ఎందుకు అడిగానంటే ట్రైలర్ లో లాస్ట్ షాట్ ఉంది చూడండి, ఇలా కుర్చీలో అలా స్వాగ్ లో తిరుగుతుంటే వెనకాల ఒక మనిషిని ఇలాగా పట్టుకుని బాబా చూడంగానే టేజర్ వస్తుంది అన్నాడు బాబు. బాబు చెప్పాడు నేను కంపోజ్ చేయగలనే మాస్టర్ ఇది టేజర్ వస్తుంది అన్నాడు. కరెక్ట్ గా టేజర్ కి వచ్చేసింది. గూస్ బంప్స్ అసలు అదైతే లాస్ట్ లో అసలు ఇలాంటి అది మీకు చాంపిలే ఊరగా టచ్ చేస్తాం కదా అంతేనా తింటే చాలా ఉంది అమ్మో చాలా చాలా ఎదురు చూస్తున్నాం ఎప్పుడెప్పుడు కంప్లీట్ గా సినిమాని చూడాలా అని చెప్పి. తర్వాత మేము మైత్రి మ్యూజిక్ కూడా మేము థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే వాళ్ళకి ఒక కంటెంట్ని ఇచ్చినప్పుడు దాని దగ్గర మేము ఏమీ ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాం, మాకు ఆ ఫాప్ పార్టీస్ కానీ ఆ టైం డేస్ కానీ మాకు కావాల్సిన ఆ హై స్పీడ్ కెమెరాస్ కానీ కొన్ని వాళ్ళు బాగా కోఆపరేట్ చేస్తున్నారు. ఎందుకంటే అంటే ఐ లవ్ సినిమా, వాళ్ళు అంటే సినిమా నిజంగా ప్రేమిస్తున్నారు. ఏదో బిజినెస్ చేసేద్దాము అనే ఉద్దేశం కాకుండా కూడా ఎక్సలెంట్గా మైత్రి మ్యూజిక్లో ఈ బ్యానర్లో పరిశ్రమ డైరెక్టర్ గారికి ఈ బ్యానర్లో ఆయన డైరెక్షన్ దొరకటం అనేది అంటే ఆయన అనుకున్నదంతా ఫుల్ఫిల్గా వర్క్ చేయడానికి అద్భుతంగా వాళ్ళు కోఆపరేట్ చేస్తున్నారు. ఈ లేటెస్ట్గా మనకి ముందంజలు వెళ్తున్న మైత్రి మ్యూజిక్ యజమాన్యానికి మనస్ఫూర్తిగా మేము థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఆ బ్యాక్ బోన్ లాగా వాళ్ళకి ఇవ్వలేదు అనుకోండి, మేము చేస్తున్న వర్క్కి ఏదైనా మాకు సపోర్టింగ్స్ లేదనుకోండి అంత అవుట్పుట్ రాదు. ఈరోజు మీరు చూసిన టీజర్స్లో అందరూ ఇదిలేసి ఫ్యాన్స్ అంతా మాకు
బాబు పేరెంట్స్ అందరూ ఫోన్ చేసి మాట్లాడుతున్నారు అంటే అదేంటి కారణం ఏంటంటే బ్యాక్ బోన్ లాగా ఉండాలి కదా. గోవా షెడ్యూల్ హైలైట్ గా నిలుస్తుందని బయట మంచి టాక్ ఉంది మాస్టర్. గోవా షెడ్యూల్ అసలు ఏం జరిగింది, ఏంటి అదంతా కథా కమం ఇష్యూ? అంటే మనం కథ ఓపెన్ చేయకూడదు, అలాంటి ఒక సిచ్యువేషన్స్ అన్నమాట. ఓకే, అలాంటి గోవా సిచ్యువేషన్స్ మాకు ఫస్ట్ ఒక షెడ్యూల్లో క్యాన్సిల్ అయింది కరోనాకి, మళ్ళీ రెండో షెడ్యూల్ వెళ్ళి, కానీ ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా దాన్ని మేము కంపోజ్ చేయడం జరిగింది. తర్వాత ఇంకోటి సర్కారు వారి పాట అనే దాంట్లోనే తెలియని ఒక మ్యాన్రేజ్ ఉంది. భగవంతుడు ఒక ఆర్డర్ వేస్తాడు చూడు, నా ఆర్డర్ అని నా సర్కారు పాటకి కటింగ్ ఉంటుంది చూడు. ఆ టైటిల్ మాకు చాలా నచ్చింది, దాంట్లోనే యాక్షన్ జోన్ ఉంది. యాక్షన్ ఉందమ్మా, ఎందుకంటే సర్కారు వారి పాట అంటే సర్కారు అంటే ఏంటి, ఒక ప్రజలు ప్రజలకి ప్రజలు ఎందుకో నాయకుడు నాయకుడు సర్కారు అంటే మొత్తం ఒక సర్కారు అంటే అంతే కదా ఆడియన్స్కి, దాని దరుపున ఒక మనిషి అంటే దాని దరుపున ఒక మనిషి ఏలాం పాటకు నుంచి ఉంటుంది ఎలా ఉంటుంది, ఏ మొత్తం ఈ దేశానికి దరుపు నేను ఉన్నానా అంటే ఎలా ఉంటుంది, అంత ఒక ఫవరు అంత మనిషి నుంచోవాలంటే ఆ టైటిల్ ఎక్సలెంట్. బుజ్జికి ఎరగ మరి టైటిల్ ఎక్సలెంట్, దానిలోనే ఒక అద్భుతమైన చూస్తే సాధారణంగా ఉండొచ్చు కానీ ఆ టైటిల్లోనే ఒక మ్యాన్రిజం ఉంది. మ్యాన్ నేను ఉన్నానయ్యా బాబు మాట్లాడేది అదే మన పర్సనల్ ఛాలెంజ్ మనం పర్సనల్గా మన చెల్లిని కొట్టాం వాడిని కొట్టాం అని మాట్లాడదనకుండా సర్కార్ అంటే ఒక 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 మనుషుల పక్క నేనున్నానే అనేది ఫ్యాక్ట్ ఆ టైటిల్లో అని తెలుస్తుంది. చాలా మంది మహేష్ బాబు గారితో వర్క్ చేసిన ఇంచుమించుగా ప్రతి ఒక్కరూ ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ గురించి మాట్లాడుతూ ఉంటారు, ఎందుకంటే ఆయన సరదాగా జోకులు వేస్తూ సెటైర్స్ వేస్తూ ఉంటారు సెట్స్ లో కూడా. కాకపోతే యాక్షన్ సీక్వెన్సెస్ వచ్చినప్పుడు కొంచెం సీరియస్నెస్ ఉంటూ ఉంటుంది సెట్ లో కూడా, ఎందుకంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ టైమింగ్ అన్ని చూసుకోవాలి ఇవన్నీ కూడా. మీరు కలిసి పనిచేసినప్పుడు మహేష్ బాబు గారితో ఆయన ఎంత సరదాగా ఉంటారు, ఆ వాటి గురించి ఒకసారి చెప్పండి. మేము ఎక్కువ నవ్వుకుంటాం. అవునా? అంటే యాక్షన్ చేస్తున్నప్పుడు సీరియస్ ఉంటారు కదా, మామూలు సాంగుల్లో సీన్లు ఎలా ఉంటారో పైట్లో అంత జోలరీగా. అవునా? ఓకే. ఎందుకనమ్మా, ఎందుకనంటే మనం ఎక్కడైనా ఎమోషనల్ అయ్యామనుకోండి మన క్లారిటీ మిస్ అవుతాం జనరల్గా. జనరల్ ఆడియన్స్ కూడా కాబట్టి నేను కొట్లాడినప్పుడు వాడు ఎమోషనల్ అప్పుడు మాట్లాడే మాట క్లారిటీ రాదు. అంటే ఫేస్లో ఎమోషనల్ కానీ లోపల బ్యాలెన్స్ ఉంటాడు బాబు. క్లారిటీ ఉండాలి ఫేస్లో, ఎమోషన్ ఉండాలి లోపల క్లారిటీ ఉండాలి బాబు. ఫేస్లో ఎమోషన్ ఉండవు లోపల క్లారిటీగా ఉంటుంది, క్లారిటీగా ఉంటారు కాబట్టి ఎక్కడ కూడా ఎమోషన్ అయిపోయి బయట జరుగుతుంది కాబట్టి సీరియస్గా ఉంటాం ఆ టైం ఉండదు. ఉండదు, జోకులు వేసుకొని బాబులో గొప్పతనం ఏంటంటే ఫ్రాంక్ ఓపెనింగ్ ఉంటాడు. ఓకే, ఆయనంటే ఏదో అక్కడికి ఏదో మేనేజ్ చేద్దామని కాకుండా ఒక న్యాచురల్గా అంటే ఆయనలో ఫాదర్ గారి దగ్గర నుంచి వచ్చిన కృష్ణ గారు కూడా అదే అంటారే మన సినిమా పోయిందయ్యా అని ఫ్రాంక్ ఒప్పుకుంటారంట. అలాంటి ఒక బాడీ లాంగ్వేజ్ని కూడా ఆయన మన సినిమా ఇట్టయింది అని అంటే ప్రతిదీ కూడా ఓపెన్గా మాట్లాడడం వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి వచ్చిందనమాట. జోకులు వేసుకొని తప్పును తప్పు అని చెబుతాడు, మంచిని మంచి అని చెబుతాడు. దాన్ని కూడా తప్పులే నేను బాగలేను బాగున్నాను అనేది దాని గురించి అంతకుముందు షేర్ చేసుకుంటాడు. దాన్ని అంటే దాని అనేది నేను బాగలేను అన్నాడు అంత తప్పు అనుకుంటాను అట్లా ఉండదు, ఫ్రాంక్గా ఉంటాడు, బట్ న్యాచురల్గా ఉంటారు. వెరీ హ్యాపీ అనిపిస్తుంది, ఎందుకంటే అలాంటి ఒక ఓపెన్ మైండ్ తోటి మన చేసి లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకటి కాకుండా హార్ట్ఫుల్గా ఒక అంటే పనిని కూడా అంటే నేనంటే మనం ఒక ఏదో ఇంటర్వ్యూ బాబు ముందు పొగడాలనే ఉద్దేశమేం కాదు, 100% ఒక పని మీద అప్పటి పెడితే ఆయన 1000% అంటే ఇక రెండో ఆలోచన ఏం కాలేదు, అసలు రెండో మైండ్ కాకుండా అసలు కంప్లీట్ ఫోకస్ మొత్తం ఆయన చేస్తున్న ఆ పని ఆ సినిమా మీదే ఒక పిట్లు అలాంటి గొప్ప నటుడు ఆర్టిస్టు అలాంటి ఒక టెక్నీషియన్ మంచి ఆర్టిస్ట్ తోటి మేము వర్క్ చేయటం, మిమ్మల్ని ఆయన చెలక్ చేసుకోవటం, ఆయనకి నచ్చేలాగా మేము కొంచెం ఫాలో అవుతున్నాం, నాలుగో సినిమా అంటే నచ్చేలాగా అనుకుంటున్నాం మేము. సో అప్పుడప్పుడు ఈ మెడిటేషన్ గురించి ధ్యానం గురించి మేము అడుగుతుంటాం బాబు, ఎందుకంటే బాబు సైలెన్స్ టెరస్కి వెళ్ళి ధ్యానం చేస్తుంటారు, ఎందుకంటే ఆ ఫోర్ మన ఇన్నర్ ఫోర్ పెరగాలంటే సైలెన్స్ చాలా ఇంపార్టెంట్, ఒంటరితనం ఎక్కువ, ఒంటరితనం ఎక్కువ ఫాలో అవుతుంటారు చెబుతుంటారు మేము అప్పుడు ప్రపంచం చాలా కొద్దిగా ఎక్కువ మాట్లాడుకోరు. ఓకే, సో మీరు ఆ విషయంలో బాగా కనెక్ట్ అయ్యారని నాకు అర్థం అవుతుంది, ఎందుకంటే మీరు అవన్నీ ఎక్కువ ఫాలో అవుతూ ఉంటారు. ఇంకా ఏం టిప్స్ చెప్పారు మాకు కూడా చెప్తే మేము కూడా ఫాలో అవుతాం. ఎక్కువ ఏమెత్తాలి, ఎక్కువ సెల్లు ఫోన్లకి ఎక్కువ ప్రపంచాలు కానీ ఎక్కువలో మైండ్లోకి వస్తే మనం చేయాల్సిన పని మీద వీక్ అవుతుంది.
ఫోకస్ తగ్గు. కాబట్టి బయట విషయాలను కొంచెం తగ్గించుకుంటుంటే మనం చేసే పని మీద ఫోకస్ ఎక్కువ అవుతుంది. మన గురించి మనం ఎక్కువ తెలుసుకోవాలి. మనం చేస్తున్న పని మీద అనేది మేము గురువుల ద్వారా తెలుసుకున్నది. అప్పుడు బాబు నడుతున్నారు మ్యాక్సిమం సైలెన్స్గా ఒంటరితనం ఉంటే ఇన్నర్ పవర్ ఎక్కువ ఉంటుంది. సినిమా ట్రైలర్ లో మహేష్ బాబు గారి డైలాగ్ ఉంటుంది, ఇంకా చిన్నపిల్లడివే అంటే ఏం చిన్నపిల్లడైనా మెయింటైన్ చేయలేకపోతే కానీ ఆయన సీక్రెట్ ఏంటో తెలుస్తుంది. అంటే ఇప్పుడు మేము చెప్పిన మా డైలాగ్ ఇది కరెక్ట్ అయింది. కరెక్ట్. అంటే ఒక హీరో ఆ సీక్రెట్ ఓపెన్ చేయాలంటే ఎంత ధైర్యం కావాలి. అండ్ ఐ థింక్ ఇన్ని సంవత్సరాలుగా ఇంత పవర్ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ మీరు డైరెక్ట్ చేయగలుగుతున్నారంటే మీ సీక్రెట్ కూడా. దానిలో విషయం ఏంటంటే మేము అంటే ఈ సీన్ మేము సర్లేదు నీకెవరు మేము ఇక్కడికి కాశ్మీర్లో వెళ్ళాం. అవును. భయంకరమైన చలి అసలు ఎడ ఉంటుంది. మేము పక్కన మా బాగున్నాం. లేకపోతే పొద్దున్న లేకపోతే ఆ ఎక్సైజ్ ఆ చలి కూడా ఎక్సైజ్ చేయటం షూటింగ్ నుంచి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ 1 అవర్ ఎక్సైజ్ చేయటం. అంటే మేము షూటింగ్ బాగా టైర్డ్గా వచ్చేసాం. మిలిటరీ ఎపిసోడ్స్ చేసేటప్పుడు కూడా అవన్నీ మేము పక్కనే ఉన్నాం అన్నమాట. ఆయన కూడా మార్నింగ్ ఈవినింగ్ ఎక్సైజ్ అనేది కంపల్సరీగా. ఈరోజు మనకి అంత అందంగా అంత క్యూట్గా కనిపిస్తున్నారంటే అండ్ అంత పర్ఫెక్ట్నెస్ దాని వెనక అంత శ్రమ ఉంది అనేది. అందుకని మహేష్ బాబు అభిమానులు కూడా మేము చెప్పబోయేది ఏంటంటే బాబును ప్రేమించడమే కాదు ఆయన చేస్తున్న పనిని కూడా ప్రేమిస్తే ఫాలో అయితే వాళ్ళ జీవితాలు కూడా చాలా బాగుంటాయి. నేను అన్నది మన చేస్తున్న పని మీద 100% మనసు పెట్టే పని అయితే హ్యాపీ. ఫ్యామిలీ బాగుంటాం, మన అందరూ బాగుంటాం, సినిమా ఆరోగ్యంగా ఉంటాం. హెల్త్, మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్. ఫ్యాన్స్ కూడా చెప్పాల్సిందేంటమ్మా, ఫ్యాన్స్ ఉన్నాడు సినిమా బాగుంటూ ఉంటాం కన్నా ఆ బాబు ఏదైతే ఒక ఫిలాప్సీ ఒక క్రమశిక్షణ ఫాలో అవుతున్నారో దాన్ని కూడా ఆయన ఫ్యాన్స్ కూడా ఫాలో అవుతుంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఊరికి ఆరోగ్యంగా ఒళ్ళు ఒళ్ళు గురించి ఆయన బాబు ఫ్యామిలీ అంత రెస్పెక్ట్ తోటి ఉంటారు, పిల్లలు దేహమైన అంత రెస్పెక్ట్గా ఉంటారు ఫ్యాన్స్ పెట్టడం అంటే అట్లా అదే. అంటే ఆయనకి ఏంటంటే మనిషికి కావాల్సిన 4 ధర్మాలు అమ్మ, పని ధర్మం, సంసార ధర్మం, సమాజం పట్ల ధర్మం, సేవధర్మం, అర్థం దేహధర్మం. మరి దేహం ఉంటేనే కదా ప్రపంచానికి నువ్వు అంటేది. ఈ 4 మనిషికి ఉంటే ఎవరైనా కావచ్చు, అక్కడ లోకం ఉండదు. 100% ఆయన దగ్గర ఉన్నాయి. ఫ్యామిలీతో హ్యాపీగా షూటింగ్ అయిపోతే ఫ్యామిలీ తోటి వెళ్తుంటా, ఫారెన్ వెళ్తాను, ఎంజాయ్ చేస్తున్నా, పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నా, పని చూస్తున్నారు, కంప్లీట్ పని మీద ఉంటున్నారు. తర్వాత ఎక్సైజ్, సమాజం పట్ల ఎంత రెస్పాన్సిబిలిటీ, సేవాభావం, సేవాభావం. అందుకే హీ సూపర్ స్టార్. 4 ఫిల్లర్ ఉన్నాయి అనుకోండి, దాన్ని అటు ఇటు కదిలించలేము, ఎవరు కదిలించలేము. ఒకటి ఉంటే అన్బ్యాలెన్స్ అవుతుంది, కానీ 4 ఫిల్లర్ స్ట్రాంగ్ ఉండ మనిషి. మీరు ఒక కన్విక్షన్ తో ఫైట్ అంతా కంపోజ్ చేస్తారు, ఎడిటింగ్ కూడా మీరు చేస్తారు, అంటే ఫైట్ ఎలా ఉండాలో మీరే చూసుకుంటారు, ఇదంతా ఓకే. బట్ ఫైనల్లీ తమన్ గారు వాయిస్తున్నారు అసలు వెనకాల. ఈ మధ్యలో తమన్ గారు కాంబినేషన్స్ లో మాకు చాలా కామన్ హిట్ కాంబినేషన్స్ అన్నమాట. బట్ ఇప్పుడు మంచి రన్నింగ్ రేస్ లో ఉన్నారు మంచి. అంటే ఆయన కూడా ఎన్నెన్నో పెద్ద సినిమాలు చేస్తున్నారు, అయినా కానీ సినిమాను కూడా బాగా ప్రేమించే మనిషి. సాంగ్స్ కానీ రీ రికార్డింగ్ కానీ మేము అంత అసలు అది చూసాం అనమాట. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా ఇంట్రెస్ట్ తీసుకుంటున్నాము దాని గురించి. ఓన్లీ సాంగ్ మీద మనం ఇంట్రెస్ట్ పెడకుండా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మా ఫైట్లు బ్యాక్గ్రౌండ్ స్కోరే హెల్ప్ అవుతుంది, హెల్ప్ అవుతుంది. అందుకని ఈ సినిమాకి తమ్మన్న కూడా ఒక రేంజ్ మంచి. అందుకని ఇటు ఈ సినిమాలో ఆల్ టెక్నీషియన్స్ కూడా ఎవరు అందరూ వాళ్ళు పోటాపోటీగానే వర్క్ చేసేనట్టు తెలుస్తుంది. ఎందుకంటే అంత అవుట్పుట్ మీ టీజర్లను చూస్తేనే అర్థమైపోతుంది. అయితే మాకు కూడా మాకు డైరెక్టర్ గారు కూడా అప్పుడప్పుడు మేము సినిమాలు చేస్తున్నప్పుడు మాస్ గారు పెద్ద సినిమా చేయాలి, మాస్ గారు ఒక మాస్ సినిమా చేయాలని చెబుతూ ఉంటారు. భగవంతుడు ఈ బాబుతోటి ఒక మాస్సు ఒక ప్రపంచానికి అందేలాగా ఒక పెద్ద సినిమా ప్యాకెడ్ సినిమా ఆయనకి దొరికింది. దాన్ని సద్వినియోగిస్తున్నారు. పరశురామ్ గారికి ఇది చాలా స్పెషల్ సినిమా. అవును అవును. అసలు ఏంటి పరశురామ్ గారిలో స్పెషాలిటీ ఏంటి అనుకుంటున్నారు మీరు? ఇంతమంది డైరెక్టర్స్ తో వర్క్ చేశారు కదా, సో పరశురామ్ గారి స్పెషాలిటీ ఏంటి? ఆయనకి చాలా సింపుల్గా ఉంటారు డైలాగ్, సింపుల్గా ఉంటుంటే దానిలో అర్థం ఉంటుంది. డైలాగ్ సింపుల్గా ఉంటుంది కానీ తెలియని ఒక డైలాగ్లో అది ఒక ఫోర్స్ ఉంటుంది, మనిషికి జీవితానికి అనుభవించుకుని అర్థం ఉంటుంది, అర్థం ఉంటుంది దీనిలో. తర్వాత మన కీర్తి సురేష్ గారి క్యారెక్టర్ అద్భుతం అనమాట. అది క్యారెక్టర్ విన్నప్పుడే మేము అద్భుతంగా ఆయన నటి. తర్వాత రైట్ గారు సెషన్ అడిగితే మంచి సెన్సిటివ్ తనం,
క్యారెక్టర్లో రెస్పాన్సిబిలిటీ ఉంటుంది సమాజం సీన్లో రెస్పాన్సిబిలిటీ రెస్పాన్సిబిలిటీ ఏదో కొత్తదనం అని కనిపిస్తుంది అది నాకు మాకు నచ్చింది. దీనిలో కీర్తిరేష్ క్యారెక్టరేషన్ గొప్పగా అద్భుతంగా డిజైన్ చేశారు. సముద్రకని గారు కూడా అద్భుతమైన త్రో టు రన్నింగ్ అయ్యే క్యారెక్టరేషన్ బాబుకి ఆపోజిట్ లో టఫ్ గా ఉంటారు. తర్వాత వెన్నెల కిషోర్ గారు, ఎందుకంటే వీళ్ళిద్దరు వెన్నెల కిషోర్ గారు బాబు కూర్చుంటే బాబు ఎటకారానికి ఆయన ఎటకారం బాగా బాగా నచ్చిన విషయం అంటే వాళ్ళిద్దరు కాంబినేషన్ లో ఆ ఎటకారం సీన్స్ భలే ఆయన బాబు అన్నప్పుడు బాబు డైలాగ్ అన్నప్పుడు ఆయన అలా భేదమొహం చూస్తాడు వెన్నెల కిషోర్ చాలా అందం అనిపిస్తుంది. ఒక్కొక్కటి ఒక్కొక్కటి మేము ఒక్కొక్కటి ఇమర్జన్ చెప్పాల్సిన అవసరం అంటే సినిమాని కాదు అసలు వాళ్ళిద్దరు కాంబినేషన్ చూస్తుంటే తెలియని ఒక ఉత్సాహం. సో మీరు మామూలుగా ఒక సినిమా చూస్తే ఏది ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు? ఫైట్ మాస్టర్స్ కాబట్టి యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారా? అసలు ఏది ఎలా ఆడియన్స్ గా ఎలా ఎంజాయ్ చేస్తారు సినిమాని మీరు? మేము నిజంగా ఆడియన్స్ సినిమాకి వెళ్తే కొంచెం ఏదైనా ఎమోషనల్ అయితే ఏడుతాం, ఎమోషన్ ఎక్కువ ఎంజాయ్ చేస్తాము. తర్వాత కామెడీ కొంచెం కామెడీ కొంచెం కామెడీ సాక్రిఫైస్ అంటాం కదా. త్యాగం చేస్తే త్యాగంలో కూడా రెండు రకాల త్యాగం ఉండమ్మా. నాకేదో చేసినప్పుడు నేను త్యాగం చేయడం అనేది పెద్ద గొప్పతనం కాదు. నా ఫ్యామిలీకి చేసినప్పుడు నీ ఫ్యామిలీ చేయడం గొప్పతనం కాదు. ఏదో నువ్వు సెలవునిచ్చావు థ్యాంక్స్ అంటాం కామను. ఎక్స్పెక్టేషన్ లేకుండా త్యాగం ఉండదు చూడు. ఇప్పుడు చూస్తుంటే ట్రైలర్ లో మాత్రం ప్రతి ఫ్రేమ్ అదిరిపోయింది. ప్రతి యాక్షన్ సీక్వెన్స్ కి సంబంధించిన ఒక షాట్ అసలు సూపర్ గా ఉంది. బట్ సినిమా మొత్తంలో ఈ పర్టికులర్ ఫైట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అని ఒకటి ఉంటుంది కదా, అలా ఏ సిట్యుయేషన్లో వస్తుంది? ఇంకోటి ఉంటుందలే, అంటే మేము చెప్పడానికే కానీ జడ్జిమెంట్ జడ్జీలు ఉండరు. ఆ జడ్జి ముందు మన జడ్జి చాలదు. ఫైనల్ సర్కారు ఆడియన్సే. మాకు ఒక మూడు ఎమోషనల్, దీనిలో మూడు ఫైట్స్ మంచి ఎమోషనల్గా ఓకే. ఇంటర్వ్యూలు క్లైమాక్స్, క్లైమాక్స్కి ఇంటర్వ్యూలకి మధ్యన ఒక మంచి ఒక ఎమోషనల్ డ్రామా ఉంటుంది. అసలు అది మాకు థ్రిల్ అనిపించింది చెప్పకూడదు. అది మాకు కొత్త అనిపించింది అన్నమాట. మేము 20 ఇయర్స్ ఫైట్ మాస్టర్కి వచ్చిన దానిలో మాకు ఫస్ట్ టైం మేము థ్రిల్ అయ్యాము అనిపించింది. కూడా థ్రిల్ అయితే ఎక్సలెంట్, చాలా కొత్త కూడా చూసి చెప్పకూడదు. ఎక్సలెంట్, అసలు మేము ఊహించిందే రేంజ్లో ఉంటుంది ఈ ఫైట్ అది. సూపర్. సో మది గారు సినిమాటోగ్రఫీ, ఆయన అసలు అటు లవ్ ట్రాక్ ని ఇటు కామెడీని ఇటు ఫైట్స్ ని అన్నిటిని కూడా అంతే అద్భుతంగా ప్రెజెంట్ చేశారు. మది గారు మేము చెప్పాలంటే సపోర్ట్ ఎలా ఇచ్చారు అంటే మాకు యాక్షన్ గురించి ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. ఆయన కొంచెం కథలో బాగా కూడా కంటెంట్ ఏం చెబుతున్నారు దాన్ని ఎలా ఎలివిన్ చేయాలి ఆయన దగ్గర ఆయన వర్క్ నుంచి అనేది తాపాత్ర ప్రతి క్షణం తాపాత్ర పడే ఒక వెరీ గుడ్ హార్డ్ వర్క్ అని చెప్పాలి. అంటే ఈ రోజు కూడా మేము లొకేషన్ ఉన్నప్పుడు యాక్చువల్ అంత పెద్ద సీనియర్ కెమెరా కూర్చొని సైజ్ని ఇచ్చి అది పెట్టండి ఇది పెట్టను అన్నాడు. ఆయన స్వయంగా లెగిసెళ్ళి ప్రతి లైట్ కూడా సరి చేసుకొని అంటే అంత చిన్న విషయాన్ని కూడా అంత సీరియస్గా తీసుకుంటాడు. వెరీ గుడ్ జాబ్. ఆయనతో పనిచేయటం మేము అంత అదృష్టంగా భావిస్తున్నాం. వెరీ గ్రేట్ కెమెరా. అలాగా ఇప్పుడు డైరెక్టర్ పరశురామ్ గారు తరఫున టీమ్ ఏర్పాట్ల డైరెక్షన్ పర్ఫార్మెన్స్ చాలామంది సీతారాం ప్రసాద్ తర్వాత అశోక్ అశోక్ ఇంకా ఉన్నారు. ఇంకా మొత్తం వెరీ ప్యాక్డ్ అంటే ప్రతిదీ కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు. వెరీ గుడ్ జాబ్. మీరు పాటలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారని మాకు అర్థం అవుతూ ఉంది. పాటలు దాని కంటే బాగా ఎంజాయ్ చేసింది అని అంటే ఫస్ట్ ఉంటుంది కదా ముందా చెప్తే హిందూ మూలంగా ఆ మాట మమ్మల్ని అత్తుకుంది. తర్వాత ఎలా ఉందంటే మన ఊర్లో సాటిం వేస్తారు. అవును, ఊర్లో చిన్న విలేజ్ ఉంటుంది. మేము బాగా కనెక్ట్ అయ్యాడు మా ఊర్లో ఉండగా ఆ ఇందు మూలంగా ఏమనుకోబోతున్నాడు అయోధ్యా పెద్ద బదిలీ అంతా రండి ఇక్కడికే అని అన్నప్పుడు తెలియని ఒక ఇంపాక్ట్ అందరికి అడవుడికి ఉంటుంది. అది అలాగా మాట ఎలా ఉంటుంది సినిమాకి ఆ పాట చూడగానే అది డైరెక్టర్ వాయిస్ లో చూస్తుంటే తెలియదు ఇది ఏదో కొత్తనం ఉందే అని బాగా కనెక్ట్ అయింది మాకు. ఇందు మూలంగా 12వ తారీఖు చూడబోతున్న ప్రేక్షకులందరికీ కిక్కిచ్చుద్ది ఈ సినిమా. సూపర్ సూపర్. మాస్టర్స్, మీ ఇద్దరు ఎనర్జీ మామూలుగా సినిమాలోనే కాదు బయట మాట్లాడినా కూడా అంతే మంచి ఒక పాజిటివ్ వైబ్స్ వస్తూ ఉంటాయి మీ నుంచి. ఫైనల్ గా ఒకసారి రామ్ ఎవరు లక్ష్మణ్ ఎవరు? నేను రాము. ఈ ప్రపంచంలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండే ఈ రాము లక్ష్మణ్ ప్రాబ్లమ్.
నీ ఇష్టం అయింది అనుకో, ఏమైంది లక్ష్మణ్ అనుకోండి నా బంగారు తల్లు. సూపర్, థ్యాంక్ యూ. ఇంతసేపు మీడియా చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళు అందరూ సినిమా చూసి ఎంజాయ్ చేయాలి. వాళ్ళు ఏ ఎక్స్పెక్టేషన్స్ వచ్చారో ఆ ఎక్స్పెక్టేషన్ తగ్గకుండా సినిమా ఉండదు అనేది మేము మనస్ఫూర్తిగా చెబుతున్నాం. ఇంతసేపు మమ్మల్ని అడిగినంత. థ్యాంక్స్ తల్లి, థ్యాంక్ యూ.